హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర స్టేట్ మద్రాస్ స్టేట్లో భాగంగా ఉండేది పంతొమ్మిది వందల యాభై రెండులో అక్టోబర్ పంతొమ్మిదిన పొట్టి శ్రీరాములు గారు మాకు సపరేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని చెప్పి హంగర్ స్ట్రైక్ చేస్తాడు అంటే నిరాహార దీక్ష చేస్తాడు అలా అతను యాభై ఆరు రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో డిసెంబర్ పదిహేనున పొట్టి శ్రీరాములు గారు చనిపోతారు పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో అక్టోబర్ ఒకటి రోజు ఆంధ్ర స్టేట్ ఏర్పడుతుంది పంతొమ్మిది వందల యాభై మూడులో స్టేట్ ఏర్పడినప్పుడు స్టేట్లో కేవలం రెండు ప్రాంతాలు మాత్రమే ఉండేవి కోస్టల్ ఆంధ్ర అలాగే రాయలసీమ ఈ రెండు ప్రాంతాలలో పదకొండు జిల్లాలు ఉండేవి ఆంధ్ర స్టేట్కి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉండేవారు ఆంధ్రస్టేట్ ఏర్పడినప్పుడు ఆంధ్రస్టేట్ క్యాపిటల్ కర్నూల్ ఉండేది కర్నూల్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండేది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఆ సమయంలోనే తెలంగాణకి సంబంధించిన ప్రజలందరూ కూడా తెలంగాణ మూమెంట్ని స్టార్ట్ చేశారు దాంతో ఆ సమయంలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ని రూపొందించింది దాంతో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఆంధ్రాని అలాగే తెలంగాణని ఈ రెండు ప్రాంతాలను ఒక్క దగ్గరికి చేర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన లీడర్స్ అందరు కూడా ఒప్పందాలు చేసుకొని తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో నవంబర్ ఒకటి రోజు ఏర్పాటు చేసుకున్నారు ఫ్యాక్ట్ నంబర్ త్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉండేవాడు ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ మనం పొట్టి శ్రీరాములు గారిని ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుచుకుంటాం అతను పద్దెనిమిది వందల తొంభై ఐదులో సెప్టెంబర్ పదిహేడున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిత్తూరు జిల్లాలో జన్మించాడు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం పదకొండు జిల్లాలు ఉండేవి శ్రీకాకుళం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు చిత్తూరు కడప అనంతపూర్ కర్నూలు కానీ ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బర్డ్ రోజ్ రింగ్డ్ పారాకీట్ అనమాట అంటే రామచిలుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రీ నీమ్ వేప చెట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్ బగ్ అంటే కృష్ణజింక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లవర్ జాస్మిన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్వీట్ పూతరేకులు పేపర్ స్వీట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రూట్ మ్యాంగో దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మ్యాంగిఫేరా ఇండికా ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భారతదేశానికి ముగ్గురు రాష్ట్రపతులు అయ్యారు ముగ్గురు ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అయ్యారు ఇందులో మొట్టమొదటిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు అతను పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు ఇతని తర్వాత వరహగిరి వెంకటగిరి ఇతను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాష్ట్రపతి అయ్యారు తర్వాత నీలం సంజీవరెడ్డి కూడా భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు ఇలా భారతదేశానికి ముగ్గురు రాష్ట్రపతులను ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనంతపూర్ జిల్లాలో లేపాక్షి టెంపుల్ ఉంటుంది ఆ గుడిలో మొత్తం డెబ్బై పిల్లర్లు ఉంటాయి డెబ్బై స్తంభాలు ఉంటాయి అందులో నుండి ఒక స్తంభం అనేది గాలిలో ఉంటుంది కొంచెం గాలిలో ఉంటుంది అది ఎందుకు ఉంటుంది అనేది ఇప్పటి వరకు కూడా ఎవ్వరికి తెలియదు అక్కడికి వెళ్ళిన భక్తులందరూ కూడా ఆ స్తంభం కింద ఇలాంటి క్లాత్స్ లను పెడుతూ ఉంటారు ఫ్యాక్ట్ నంబర్ నైన్ మన భారతదేశానికి నేషనల్ ఫ్లాగ్ ని తయారు చేసిన పింగలి వెంకయ్య గారిది కూడా ఆంధ్రప్రదేశ్ మన భారతదేశ జాతీయ జెండాను డిజైన్ చేసింది పింగలి వెంకయ్య గారు అన్నమాట పింగలి వెంకయ్య గారు ఆగస్టు రెండున పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో లేదా పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో బట్ల పెనుమర్రు అనే గ్రామంలో జన్మించారు ఇది మచిలీపట్నం గ్రామానికి దగ్గరలో ఉంటుంది అంటే ఇతను ఈ రెండు సంవత్సరాలలో ఏదో ఒక సంవత్సరంలో పుట్టి ఉంటాడు పింగలి వెంకయ్య గారు జాతీయ జెండాని ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బెజవాడలో ఉన్న ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో తయారు చేశారన్నమాట ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మనం మొత్తం సౌత్ ఇండియాలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే స్నోఫాల్ అవుతుంది మంచు కురుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం జిల్లాలో చింతపల్లి అనే ఒక మండల్ ఉంటుంది ఆ మండల్లో లంబసింగి లేదా లంబసింగి అనే ఒక పల్లెటూరు ఉంటుంది ఒక విలేజ్ ఉంటుంది ఆ పల్లెటూరు సీ లెవెల్ నుండి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంటుంది ఆ ప్రాంతంలో మంచు కురుస్తుందన్నమాట అందుకే ఈ ప్రాంతాన్ని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు భారతదేశానికి కాశ్మీర్ ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పల్లెటూరు కాశ్మీర్ అన్నమాట ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గురించి టాప్ టెన్ ఫ్యాక్స్ వీడియో కనుక నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో